హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కుండపోతగా భారీ వర్షం కురుస్తూ ఉండడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. నగరవాసులు ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన దంచి కొడుతూనే ఉంది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షం పడుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువుల కన్నా దారుణంగా మారాయి. మహానగరంలో మరో 3 గంటల పాటు కుండపోతగా వర్షం కురుస్తుందని, నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హైదరాబాద్ వాతావరణ శాఖ జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్లో నిన్నటితో పోలిస్తే ఇవాళ ఇంకా ఎక్కువ స్థాయిలో వర్షం కురిసింది. దీంతో పరిస్థితి నిన్నలాగే ఉంటుందన్న భావనతో బయటకొచ్చిన వాహనదారులు రోడ్లపై భారీగా చేరిన వర్షపు నీరు కారణంగా ఎదురవుతోన్న ఇబ్బందులతో నరకం చూస్తున్నారు. రోజువారీ పనులకు వెళ్లేవారు కుండపూతగా కురుస్తున్న వర్షాన్ని చూసి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పిల్లలను స్కూళ్లకు పంపించలేని పరిస్థితి ఉంది. అయితే స్కూళ్లకు సెలవు ప్రకటించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హైరాణ పడుతున్నారు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 9 జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టలో వరుణుడి విజృంభణ కొనసాగుతోంది. ఇక శేర్లింగంపల్లిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. శేర్లింగంపల్లిలో 11.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్పల్లిలో 9.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాదాపూర్లో 8.25 సెంటీమీటర్ల వర్షపాతం, ఖైరతాబాద్లో 7.95 సెంటీమీటర్లు, షేక్పేట్లో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో నాలాలు పొంగి పొరుడుతూ ఉన్నాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కొండాపూర్, మాదాపూర్, మియాపూర్, చందానగర్, కుద్బుల్లాపూర్, షాపూర్ నగర్, గాజుల రామారం, దుండిగల్లో భారీ వర్షం పడింది. హైదరాబాద్లో ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. నార్సింగ్ బాలాజీనగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.